రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దాపురం మండలం జి రాఘంపేటలో నిర్మాణంలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీ ఆవరణంలో ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో దిగి 7 కార్మికులు దుర్మరణం చెందారు. ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తుండగా కార్మికులు జారి పడిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. तू कार का నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దాపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి అంబటి సుబ్బన్న అండ్కో ఆయిల్ కంపెనీలో మరి ఇక్కడ ఏదైతే కంపెనీలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అందులో నా స్వగ్రామానికి సంబంధించినటువంటి పులిమేరు గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు కూడా ఈరోజు ఈ కంపెనీలో దుర్మరణం చెందడం జరిగింది. 5 పాడేరు ఆస్తవీయులని చెప్తా ఉన్నారు. మరి వీరందరూ కూడా గత 3 సంవత్సరాల నుండి కూడా ప్యాకేజీలో అంటే వచ్చినటువంటి ఆయిల్ని ప్యాకేజ్ చేసేటువంటి పనిలో పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ ప్యాకింగ్ చేసేటువంటి పనుల్ని ఇక్కడ ఏదైతే చూస్తూ ఉంటే ఆయిల్ బాయిలర్స్ ఉన్నాయో ఆ బాయిలర్స్ క్లీనింగ్ కోసం దింపిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా ఒక అబ్బాయిని దింపడం, ఆ అబ్బాయి రాకపోయేసరికి మరి ఇంకొక 2 అబ్బాయిలు దింపడం, ఆ 2 అబ్బాయిలు కూడా రాకపోయేటప్పటికి ఇంకో 4 అబ్బాయిలు దింపి ఈ ప్రమాదానికి గురి చేసింది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ యొక్క ఈ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉన్నత ఉద్యోగులు కానీ. तू कार का చాలా బాధాకరం. ఈ రోజు కాకినాడ జిల్లాలో మార్నింగ్ 7:30 పెద్దపురం ఏరియాలో ఒక ఆయిల్ మిల్లో 7 చనిపోయారు. అంటే ఒక పెద్ద ఆయిల్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్యాకేజింగ్ ఇక్కడ చేస్తున్నారు. అక్కడ ట్యాంకర్లో లోపల 7 దిగారు క్లీనింగ్కి. అక్కడ ఉప్పురి అందక అంటే వాళ్ళకి ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది. ఇంకా గ్యాసెస్ అక్కడ ఏమేమి ఉన్నాయి చెక్ చేస్తున్నాము. దానివల్ల 7 చనిపోయారు. దాంట్లో 5 పాడేరు వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పులిమేరు వాళ్ళు ఉన్నారు. సో పోస్ట్ మార్టం ఇప్పుడు చేస్తున్నాము, రీజన్ ఏంటి దాంట్లో బయటికి వస్తుంది. ఇంకా ఫ్యాక్టరీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ దీని మీద తీసుకుంటున్నాము. అంటే సీరియస్ ఇష్యూ కాబట్టి ఎక్కడెక్కడ ఫ్యాక్టరీ నుంచి ల్యాప్సెస్ ఉన్నాయి ఎవరిని కూడా వదలడానికి లేదు. ఎఫ్ఐఆర్ పెట్టుకొని డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ 304A సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ పెట్టుకొని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ సీల్ చేసేసాము. ఇంకా వాళ్ళకి ల్యాప్సెస్ ఏమేమి ఉన్నాయి ఇంక్వైరీ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఇంక్వైరీ రిపోర్ట్ 3 డేస్లో సబ్మిట్ చేయాలి చెప్పడం జరిగింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాం. నష్టపరిహారం కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. దాని ప్రకారం నష్టపరిహారం కూడా వచ్చే 1 గంటలో. ఈ ఆయిల్ ట్యాంకర్ టీమ్ ఫైవ్ మలేజ్ బై టీమ్ ఫైవ్ అది కూడా ఎలబెట్టాడు మా ఈ యాజమాన్య వాళ్ళు 8 మెంబర్స్ పేపర్ పేకెట్ దానిలో భాగంగా ఫ్లడ్ క్లీనింగ్ లో ప్రాసెస్ లో భాగంగా ఈ ఫ్లడ్ క్లీనింగ్ కోసం ఐడెంటిఫై చేసిన ఎంప్లాయీస్ ఆ ప్రాసెస్ లో భాగంగా యాక్సిడెంటల్ గా అందులో 7 మరణం జరిగింది. అందులో ఒకరు మన ప్రాణాలతో బయటపడి కదా ఓవరాల్గా ఇప్పుడు మనం బయటపడిన అతనితో మాట్లాడాలి. తర్వాత ఈ మరణ కారణం కూడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మనం ఈ దీనికి బాధ్యులైన వాళ్ళపైన క్రిమినల్ కేసు మనం రిజిస్టర్ చేస్తున్నాం.
చేసే డీటెయిల్ ఎంక్వైరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన ఆధారాల ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం కొనసాగిస్తాం. కాకినాడ జిల్లాలో విషాదం జరిగింది. పెద్దాపురం మండలం జి రాఘంపేటలో నిర్మాణంలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీ ఆవరణంలో ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో దిగి 7 కార్మికులు దుర్మరణం చెందారు. ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తుండగా కార్మికులు జారిపడిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఘటనపై స్పందించిన ప్రభుత్వం మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తెలుస్తుంది రాజేష్, మృతుల సంఖ్య 7 ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకెంతమంది ఉన్నారు, అక్కడ ఎలా సహాయ చర్యలు చేపడుతున్నారు, ఏంటి అక్కడ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం జీ రాఘంపేట ఏదైతే అంబటి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉందో, ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ రోజు సుమారు 7.5 గంటల సమయానికి భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలు అయితే ముందు ఇద్దరు దిగి ఆ ఇద్దరిని రావట్లేదని చెప్పి మరో ఇద్దరిని పంపించి, తర్వాత మరో ముగ్గురిని పంపించి మొత్తం 7 అయితే మృతి చెందారు. చివరాఖరి సమయంలో 8వ వ్యక్తి తర్వాత వ్యక్తి చూడడానికి అంటే 7 రాలేదు అని చెప్పి హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో అందులో కంపెనీ యాజమాన్యం లోపల అమ్మించడం జరిగింది. పంపిస్తే అంటే ఇప్పుడు ఎవరైతే మనం ఘటన స్థలంలో అయితే ఉన్నామో ఘటన విజువల్ చూడొచ్చు. అంటే విజువల్స్ లో ఏవైతే ట్యాంక్ కనబడుతుందో, 5వ నంబర్ ట్యాంక్ ఏవైతే కనబడుతుందో, ఆ ట్యాంక్ లో సుమారు 5 అడుగులు ఆయిల్ ఉండడంతో, అంటే నుంచునే పరిస్థితి కూడా లేకపోవడంతో కింద ఆయిల్ లో జారిపోయి దాంట్లో పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కింద ఏవైతే ఈ ఆయిల్ ట్యాంక్ సంబంధించి కింద ఏవైతే కటింగ్ చేస్తుందో, ఆ కటింగ్ నుంచి అంటే కటర్ ద్వారా దాన్ని కట్ చేసి లోపల అంటే ఎవరైతే మృతి చెందారో 7 బయట తీసే పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 5 పాడేరువాసులు ఉన్నారు, అలాగే 2 ఈ పెద్దాపురం నియోజకవర్గం పులిమేర సంబంధించి పులిమేరవాసులు అయితే ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే అంటే భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఇటువంటి చర్యలు చేపడని చెప్పని ఎవరైతే మృతులు కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అతి ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి అంటే గత సంవత్సర కాలం నుంచి పనిచేయని ఫ్యాక్టరీ ఒకసారి తెరిచి దీంట్లో సుమారు అంటే 5 అడుగులు ఆయిల్ ఉండడంతో దీనికి ముంచునే పరిస్థితి లేకపోవడంతో ఈ యొక్క సంఘటన చూడని చెప్పుకోవచ్చు. అతి ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి అంటే మృతుని కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు అంటే ఈ మృతుని కుటుంబాలు ఇంతకు నుంచి అంటే ఇక్కడ అలా ఎంతో అంటే వాళ్ళ యొక్క బాధన వినిపించే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి అమ్మాయి ఎవరు చనిపోయారు, ఏంటి అసలు ఎవరు ఎలా జరిగింది అసలు మీ అబ్బాయికి ఎప్పుడైనా క్లీనింగ్ అలవాటు అమ్మా చెప్పండి అమ్మా, ఏమవుతారా మీకు అసలు ఏం జరిగింది? ఏమండి చెప్పండి, ఇప్పుడు మీ అబ్బాయి మీరు ఎక్కడి నుంచి చూసారు? కుడిమేర గుడిమేర గ్రామం కదా మీ అబ్బాయి. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ప్రభుత్వ అయితే ఉదయం నుంచి చూసుకుంటే 7:30 సమయం నుంచి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఎవరైతే బంధువులు ఉన్నారో బంధువులు అయితే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అది ఉదయం నుంచి చూడొచ్చు అంటే మా అంటే అందులో ఒక ఎవరైతే మృతి చెందిన వ్యక్తికి 7 గర్భిణి భార్య, అంటే 7 గర్భిణి భార్య అయితే ఉంది. అయితే ఆమె కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే అతి ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి అంటే జిల్లా కలెక్టర్ కృతిగా సకల అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే నిమ్మకాయ చంద్రరాజప్ప అలాగే ఇక్కడ స్థానిక నేతలు అలాగే ఎస్పీ ఎమ్మెల్యే బాబు వీళ్ళందరూ ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి అయితే అంటే ప్రభుత్వం నుంచి ఏవైతే పాదశిస్తుందో దాంతో పాటు కంపెనీ నుంచి రావడానికి కూడా ఎక్స్క్యూజ్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకి సంబంధించి ప్రస్తుతం మన డిఎస్పీ వరలమోహన్ గారు వారిని సార్ చెప్పండి, అసలు ఘటన ఇక్కడ ఏ రకంగా జరిగింది, ఏం జరిగింది చెప్పండి.
అయితే దీనికి సంబంధించి శ్రీగారు సార్, శ్రీగారు ఇక్కడ ఏం జరిగింది, ఏంటి సార్ విషయం? అంబటి సుబ్బన్న అని చెప్పేసి పెద్దపురం జీరాలంబట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మార్నింగ్ ఎడిబుల్ ఆయిల్ సంబంధించి స్టోరేజ్ ట్యాంక్స్ చేయకుండా ట్యాంక్ లో స్టచ్ క్లీన్ చేసే భాగంగా కొంతమంది కూలీలు లోపల తీయడం జరిగింది. దాంట్లో ఊపిరి అరక ఎడిగురు చనిపోయింది. దాంట్లో ఇద్దరు కూడా ఈ కంపెనీ సంబంధించిన వర్కర్స్ కూడా ఉంటున్నాం. ఐదుగురు మాత్రం పాడేసింది సార్. ఇప్పుడు దీంట్లో ఏడుగురు మృతి చెందారు. అయితే ఈ మృతి చెందిన ఎవరికైనా వారికి అంటే క్లీనింగ్ సెక్షన్ కానీ సుబ్రత భవన్ కానీ ఐడియా ఉందండి మీకోసం? దాని మీద దరిగా పెరుగుతాను అండి. దాని గురించి పూర్తి డేటా తీసుకున్న తర్వాత దరిగా పెరుగుతుంది. దాని మీద అయితే దీనికి సంబంధించి ఏదైతే అంటే ఏదైతే అంబటి ఆయిల్ షాప్ సంబంధించి ఏదైతే ఏడుగురు మృతి చెందారో ఆ మృతి చెందిన కుటుంబాలకు అయితే ప్రభుత్వం నుంచి 5 లక్షల 1 లక్ష ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ హౌసింగ్ బోర్డు తరఫున జరిగిన దౌలు దొరబాబు అలాగే ఎస్పీ ఎం రవీంద్ర బాబు కలెక్టర్ కృతికా శుక్ల అలాగే ఇతర అధికారులు అంటే ఈ దీనికి సంబంధించి ఏవైతే నీ నిబంధనలు ఉన్నాయా లేవా అనే దాని మీద పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించి అంటే దర్యాప్తు చేపట్టాక దీనికి సంబంధించి పూర్తి వరద వెల్లడించే పరిస్థితి కనబడుతుంది. రాజేష్, ఇక్కడ చూసుకుంటే లోపల ప్యాకింగ్ కోసం వచ్చిన వాళ్ళని ఇలా ఆయిల్ క్లీన్ అదే ట్యాంకర్ క్లీన్ చేయడానికి అని చెప్పి వాళ్ళని దించడం జరిగింది. ఇది చూసుకుంటే మొత్తం టోటల్ గా అనుమానంగా ఉంది అని కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. కుటుంబ సభ్యులకైతే ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చారు ఎవరైతే చనిపోయిన వాళ్ళకి. దీనిపై తానేటి వనిత కలెక్టర్ కూడా స్పందించారు కదా, అసలు ఏంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? వారి కుటుంబ సభ్యులు అయితే అంటే ప్యాకింగ్ ప్లాంట్ లో ఉన్న మా కుటుంబం అంటే మా వ్యక్తుల్ని అంటే మా అబ్బాయిని లేకపోతే మా భర్తని అంటే ప్యాకింగ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళని దారుణంగా ఇక్కడ తీసుకొచ్చి అంటే మా బతుకులపై చలగడవాడారు. అంటే సంవత్సర కాలం పక్క నుండే ఏ ఫ్యాక్టరీ ఏవైతే ఉందో దానికి సంబంధించి మా కుటుంబ సభ్యులు 10 రోజులు అయింది జాయిన్ అయ్యి, 10 రోజులు అయింది జాయిన్ అయ్యి నిండు ప్రాణాలను ఇలాగ తీసుకోవడం ఎంతవరకు సంబంధించడం చెప్పి వారి కుటుంబ సభ్యులు ఆవేదన చేసి మనిషి కనబడితే దీనికి సంబంధించి అంటే ఏవైతే 5 నంబర్ చోన్ ఉందో ఆ చోనల్లో అంటే ఒక్కసారిగా అంటే ముందు ఇద్దరు ఎక్కి ఆ ఇద్దరిని అసలు రావట్లేని చెప్పి మరో ఇద్దరు అలాగే దాని తర్వాత మరో ముగ్గురు మొత్తానికి 7 గురు అయితే మృతి వచ్చింది. అంటే ఈ ఏవైతే అంబటి ఆయిల్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని మాకు వారి కడుపు పెట్టుకుందని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన చేసే పరిస్థితి కనబడితే ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రభుత్వం నుంచి ఏవైతే 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చారు అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే 5 లక్షల రూపాయలు డబ్బులతో మా ప్రాణాలు కొంటున్నారా అంటూ వారి కుటుంబ సభ్యులు ఆవేదన పరిస్థితి అతి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇంత ఘటన జరిగినప్పటికి కూడా అంటే ఏవైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం కూడా ఇప్పుడు కూడా బయట రాలేదు. అంటే ఇక్కడైతే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పోలీస్ భాగాలు అయితే పూర్తి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. మనిష థ్యాంక్ యూ రాజేష్.